శాపము పైన మనము శక్తిని పొందుకోవాలి. హల్లెలూయ హల్లెలూయ. పాపము పాపము ద్వారా శాపం వస్తుందండి. హల్లెలూయ. పాపము పాపము ద్వారా శాపం వస్తుంది, శాపం వస్తుంది. ఈ శాపము చాలామంది విశ్వసించడం లేదు, కానీ ఈ యొక్క శాపం ఏం చేస్తుందంటే మనల్ని నశింపచేస్తుంది. హల్లెలూయ హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నేను అవుట్లైన్గా మీకు ఒక మాట చెప్తాను. పాపము చేస్తాము, చేసిన తర్వాత ఒప్పుకుంటాము, వదిలిపెడతాం, ఒప్పుకొని వదిలిపెడతాం. కానీ ఎప్పుడైతే పాపము చేసినప్పుడు ఆ పాపముతో పాటు శాపము కూడా వస్తుంది. ఇది అందరికీ తెలియదు. హల్లెలూయ. ఇది నేను కనుగొన్న తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. దాదాపుగా చూస్తే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఈ యొక్క శాపాలు ఆల్రెడీ లిస్ట్ వేసి కూర్చున్నాయి. ఎందుకు క్రైస్తవ లోకములో క్రైస్తవులు సక్సెస్ కాలేకపోతున్నారు? వారు చేయించున్న పనులెల్లా కూడా ఎందుకు సఫలము కావడం లేదు? విఫలము ఎందుకు అవుతున్నాయంటే కారణం ఏంటంటే శాపం. హల్లెలూయ. ఈ దినం మనం కొన్ని విషయాలను లోతుగా మనము తెలుసుకుందాము. దేవుడే మనతో మాట్లాడాలి. హల్లెలూయ. దేవుడు ఈ సంవత్సరము ఈ యొక్క సిలువ ధ్యానాల ద్వారా మనకున్న పాపశాప దోష అతిక్రమములన్నీ కొట్టివేయాలి. హల్లెలూయ. అడ్డంకులన్నీ తొలగించి వేసుకొని మనము అత్యధిక విజయంలోనికి నడవాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చూడండి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2 వచనాలు. సామెతలు 26వ అధ్యాయము 2వచనము. ఎండకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోయిలయు దిగకుండునట్లు. ఇట్లా చూడండి, హేతువు లేని శాపము తగులకపోవును. మరి ఒకసారి హేతువు లేని శాపము తగులకపోవును. హేతువు లేకుండా, కారణం లేకుండా శాపము తగులదు. హల్లెలూయ. ఇది రాసింది ఎవరు? జ్ఞానవంతుడైనటువంటి గొప్ప రాజు అయినటువంటి సొలొమోను భక్తుడు. ఆయనకు మించిన జ్ఞానం బైబిల్లో కాదు, ఇప్పటికి ఎవరికి లేదు. అంత గొప్ప జ్ఞానవంతుడు, అలాంటి జ్ఞానవంతుడు రాస్తున్నాడు, హేతువు లేకుండా కారణము లేకుండా ఏం రాదంట? శాపము తలగదు, శాపము రాదంట. హల్లెలూయ. ఒక కారణం ఉంటుంది, ఆ కారణంతో అది వస్తుంది. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క శాపము మన జీవితాలలో ఉండకుండా మనం ఈ దినము దానిపైన శక్తిని పొందుకుని దాన్ని నశింపచేయాలి. హల్లెలూయ హల్లెలూయ. ఈ ఆన్లైన్లో చూస్తున్న, ఆఫ్లైన్లో చూస్తున్న మీ అందరు కూడా మిమ్మల్ని నశింపచేసేదాన్ని మీరు నశింపచేయాలి. హల్లెలూయ. మిమ్మల్ని బాధించేదాన్ని మీరు బాధించాలి. మిమ్మల్ని బంధించేదాన్ని మీరు బంధించాలి. హల్లెలూయ. మిమ్మల్ని ఓడించేదాన్ని మీరు ఓడించాలి. అది మనం ఈ సిల్వ ధ్యానంలో కావలసిన శక్తి. హల్లెలూయ. శక్తి అంటే ఏంటండి? బలాఢ్యం చూపించడం కాదు, మన పరిస్థితులను, మనల్ని ఎదిరించే వాటిని బంధించి వాటిపైన విజయం పొందడమే శక్తి. హల్లెలూయ. శక్తి ఎందుకు కావాలి? ఎవరి మీద పోట్లాడడానికి కాదు, ఎవరి మీదనో అజమాయిషీ చేయడానికి కాదు. ఎందుకు కావాలి శక్తి? మన జీవితంలో మనకు వ్యతిరేకంగా పనిచేసే వాటిని నశింపచేయడానికి కావాలి. హల్లెలూయ హల్లెలూయ. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు. ఆ కుటుంబాన్ని మనం ఏలాలి. ఆదాము ఏం చేసినాడంటే, చేత గాని వాడిలాక ఏలలేక ఏం చేసినాడు? అపవాది చేతికి అధికారం ఇచ్చినాడు. మనం అలాగూ చేయకూడదు. మనకు దేవుడిచ్చిన కుటుంబం, ఆదాము హవ్వను ఏం చేసినాడు? ఇద్దరిని ఏకీభవింప చేసి వారిద్దరిని కుటుంబముగా చేసినాడు. అయ్యా మీరిద్దరు పిల్లల్ని కనండి, మీరు వృద్ధి చేయండి, చెందండి, మీరు విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. ఆయన ఫెయిల్ అయిపోయినాడు. హల్లెలూయ. మనము అలాగూ కాకూడదు. దేవుడు మనకిచ్చిన కుటుంబము, ఆ కుటుంబంలో మన పిల్లలు, మనకున్నటువంటి సమస్తంలో అపవాది మన దగ్గరికి రాకూడదు. వస్తే ఏం చేయాలి? త్రొక్కి పడేయాలి. హల్లెలూయ హల్లెలూయ. ఆదాం లెక్క దాంతో ముచ్చడం, హవ్వ లెక్క దాంతో చిట్చాట్ చేయదు. హల్లెలూయ. మెల్లగా వస్తుంది, మెల్లగా వచ్చి ఏం చేస్తుంది? మనల్ని నశింపచేస్తుంది. కాబట్టి
నిన్ను నశింపచేసే దానిని నశింపచేయడమే ఈ యొక్క దినం మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఏదైతే నిన్ను కొలాప్స్ చేయాలనుకుంటున్నావో దాన్ని కొలాప్స్ చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో దాన్ని నువ్వు అడ్డగించాలి. నువ్వు ఒక్కసారి అడ్డగించినవంటికి మళ్ళీ రాదది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తున్నావు, ఓ ప్రభువా ఇది కావాలి అది కాదు, ఏది కావాలో కాదు, దేవుడు అన్నీ చేసినాడు. పొందుకోవడమే మన పని. హల్లెలూయా. మన పొందుకోకుండా అడ్డంకులను ఆటంకాలను పెడుతుంది సాతాను. అపవాది క్రియలని లయము చేయాలి. హల్లెలూయా. అదే మనం ఈ సిలువ ధ్యానాలలో మనం నేర్చుకున్నది. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఆ దేవుని శక్తిని మనము పొందుకొని నిన్ను నశింపచేసేదాన్ని నువ్వు నశింపచేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరిలాగా ప్రార్థన చేయడం కాదు రైజన్ షేన్లో. హల్లెలూయా. రైజన్ షేన్లో ఎలా ఉండాలి? నీకు సమస్య నీ దగ్గరికి వచ్చిందంటే దాని పని అయి ఉంటుంది. హల్లెలూయా. పరిష్కారము లేని సమస్య అంటూ ఉండకూడదు. హల్లెలూయా. పరిష్కారము లేని సమస్య అనేది ఉండకూడదు. నీ దగ్గరకు వస్తే సమస్యకు పరిష్కారం అని చెప్పేస్తాను. ఎవరైనా చెప్పినారా హాస్పిటల్ పోతూ ఇట్లాంటి అట్లా దాన్ని తిప్పివేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారి మాటలన్నిటి కొట్టివేయాలి. హల్లెలూయా. ఎవరైనా నువ్వు బాగుపడవంటే ఎస్, నువ్వు బాగుపడవు కానీ నేను బాగుపడతాను. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను బాగుపరచకుండా అడ్డగించే వారిని నువ్వు నశింపచేయాలి. వారిని ఆ మాటలన్నీ క్యాన్సిల్ చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హేతువు లేకుండా, కారణము లేకుండా ఏం రాదట, శాపంలో. శాపం ఎంత భయంకరమైందంటే, ఈ శాపము గురించి నేను ఒక 1000 ప్రసంగాలు చేయడానికి కూడా దేవుడు నాకు కృప ఇచ్చినాడు. హల్లెలూయా. చాలామంది అంటారు యేసు ప్రభు సిలువలో చనిపోయినాడు కదా, యేసు ప్రభుతో పాటు ఆ యొక్క శాపం కూడా సిలువకు కొట్టవేయబడ్డది అని చెప్పేసి అంటున్నాం. హల్లెలూయా. ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ యొక్క పాపము ఎలాగో వచ్చింది, ఎలాగో కొట్టివేయబడిందా లేదా అనేది ఫస్ట్ చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఆది కాండములో 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపించి నువ్వు తినకూడదు అని చెప్పేశాను. అంటే ఏం చేసినాడు? తిన్నాడు. తిన్న తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్, ఎలాంటి ఒక పరిస్థితులు సంభవించినవో మనం చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క తినగానే అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ వారు ఎప్పుడైతే ఆ యొక్క తినకూడదని చెప్పినటువంటి పండును తిన్నారో, తిన్న తర్వాత వారికి ప్రాబ్లమ్స్ మొదలైనాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనాయి, ఎలా ఉన్నాయి ఒక్కసారి మనము ఇక్కడ చూద్దాం. చూడండి 9వ వచనం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని. ఇక్కడ భయము మొట్టమొదటిసారి భయము మన బైబిల్లో చూడవచ్చు. హల్లెలూయా. ఎప్పుడైతే తప్పు చేసినాడో భయము వచ్చేసింది. హల్లెలూయా. మనం భయపడుతున్నామంటే ఏదో తప్పు చేసినాం. ఇమ్మీడియట్గా మనం ప్రభు వైపు తిరిగి మనం క్షమాపణ కోరాలి. ఇక్కడ ఆదాముకు క్షమాపణ కోరేటువంటి అవకాశం లేదు, కానీ నీకు నాకు మన అందరికి ఉన్నది. హల్లెలూయా. ఇమ్మీడియట్గా ఇక్కడ ఏం చేసినాడు? దేవుణ్ణి చూసి దాక్కున్నాడు. చెట్ల పొదల మాటకు వెళ్ళిపోయినాడు. ఆయన పరిస్థితి, ఆయన తప్పు చేసినాడని ఒక నింద చేత నింపబడి చెట్ల మధ్యలకు పరిగెత్తుకొని పోయినాడు. దేవుని దగ్గరికి రావాల్సిన వాడు దేవునికి దూరంగా పారిపోయినాడు. దూరంగా పారిపోయి దాక్కున్నాడు. ఎక్కడున్నావంటే నేను దాక్కున్నాను. హల్లెలూయా. ఈ తప్పు పని ఏం చేసిందంటే వారు దాక్కునేలాగానే చేస్తుంది, చేసి వారిని దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో ఈ భయం అనేది అక్కడ వచ్చేసింది. భయం వచ్చింది. భయపడి చదవండమ్మా. భయపడి భయపడి దాక్కుంటుంది. భయపడ్డాడు, దాక్కుంటున్నాడు.
దాక్కుంటున్నాడు, సమస్య నుంచి వెనుకకు పారిపోతున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకుండా పారిపోతున్నాడు, దాక్కుంటున్నాడు. అప్పుడు 11వ వచనంలో చూడండి, ప్రభు అంటున్నాడు, అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు. అసలు దిగంబరుగా ఉన్నావని నీకు ఎవడు తెలిపినాడు? హల్లెలూయా. ఇంకా చూడండి, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిందివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినను. హల్లెలూయా. నేను తినలేదయ్యా. ఇక్కడ ఒకరి మీద సాకులు, ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు, సాకులు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే ఇక మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు తిన్నారో వారికి అతి తెలివి వచ్చేసి. హల్లెలూయా. ఏం తెలివి? నేను తప్పు చేయాలి, నేను చాలా పర్ఫెక్ట్, నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒక ఆమెను, ఆమె తప్పు చేసి ఏం చేసింది, ఆమె కొన్ని పనులు తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది, ఆమె ఇవ్వడం వల్ల నేను తిన్నానని ఆమె మీద నెట్టేస్తుంది. హల్లెలూయా. పొరపాటు ఒప్పుకోవడం లేదు, ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడు, ఇతరుల మీదకి త్రోసి వేస్తున్నాడు. ఇప్పటికీ మనకు చూసినట్లయితే అనేకమైనటువంటి కుటుంబాలలో ఈ యొక్క సంఘటనలు మనం చూడవచ్చు, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం అని. హల్లెలూయా. ఈలాగు ఇది ఇప్పుడు జరిగింది కాదండి, ఇది ఆదాం కాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన ఒప్పుకోకుండా ఆ స్త్రీ మీదకి నెట్టి వేస్తున్నాడు. అప్పుడు చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. ఆమె కూడా ఏం చేస్తుంది, ఆమె ఒప్పుకోవడం లేదు, ఆమె ఏం చేస్తుంది, సర్పం మీద నెట్టి, ఆమె సర్పము నన్ను మోసం చేసింది కానీ సర్పం మీద నెట్టుతుంది కానీ నేను తప్పు చేశానయ్యా అని చెప్పేసి ఒప్పుకోవడం లేదు. ఇక్కడ చూడు, వారు చేసినందుకు ఇక్కడ చూడండి, అప్పుడు అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నీవు శపింపబడిన దానవై. ఇక్కడ మొదలైంది శాపం, మొట్టమొదటి శాపము ఎక్కడ మొదలైంది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఎవరి దగ్గర? ఈ యొక్క సర్పము దగ్గర మొదలైంది. సర్పముకు అప్పటి వరకు కాళ్ళు ఉన్నాయండి, కాళ్ళు చేతులు ఉన్నాయి సర్పానికి. అయితే ఎప్పుడైతే అది ఆ సర్పం రూపంలో సాతాను వచ్చి హవ్వను అలాగే ఆదామును మోసం చేసిందో దేవుడు ఏం చేసినట్టే శపించినాడు. అప్పటి వరకు మంచిగా నడిచేదాన్ని ఏమంటున్నాడు, నీవు శపింపబడిన దానవై, కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అంటున్నాడు, శపిస్తున్నాడు. అంటే అప్పటి వరకు కాళ్ళు ఉన్నాయి, దానికి కాళ్ళు చేతులు ఉన్నాయి. సర్పం ఎలా ఉన్నది మీకు చెప్తాను, డ్రాగన్ తెలుసు కదా మీకు, డ్రాగన్ చైనా దేశంలో వారు డ్రాగన్ను వారి యొక్క ఇష్టంగా కొలుస్తారు. దానికి అది పెద్ద తల, దాని నోటి నుంచి వెళ్ళి అగ్ని రావడము, దానికి 4 కాళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళు పిక్చరైజేషన్గా మనం చూడవచ్చు. కొన్ని సినిమాలు తీసి అట్లా చేస్తున్నారు, కానీ అలాంటి ఆకారంతోనే కాళ్ళతో చేతులతో సర్పం ఉంటుంది. హల్లెలూయా. ఈ సర్పము ఎప్పుడు మళ్ళీ మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది, సముద్రములో నుండి బయటికి వస్తుంది. ఏంటిది అది? ఆది సర్పము. హల్లెలూయా. ఆ ఆది సర్పముగా అది మళ్ళీ బయలువెళ్తుంది. చివరిగా మనకు మేబీ చైనా నుంచి వెళ్ళే వ్యతిరేకత బయలుదేరుతుంది సర్పము రూపములో. ఓకే. అయితే ఈ సర్పమునకు కాళ్ళు చేతులు ఉండే, ఆ కాళ్ళు చేతులు ఉంటే ప్రభు ఏమన్నాడంటే ఇక్కడ నువ్వు కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అని మొట్టమొదటిసారి సర్పమును శపించినాడు. హల్లెలూయా. ఇక్కడ మోసం చేసినందుకు ఏమొచ్చింది మీరే చెప్పాలి. ఇక్కడ పాపం చేసినారు ఒప్పుకున్న అయిపోతుంది అనుకుంటే దాని తర్వాత ఏమొచ్చింది? శాపం వచ్చింది. హల్లెలూయా. శాపం లేదని కొట్టివేయడానికి లేదు, మీకు చాలా క్లియర్గా చూపిస్తాను మీకు అర్థం కావాలని. ఇంకా 15వ వచనం కూడా చూడండి, మరియు నీకును స్త్రీ సంతానానికి, స్త్రీకిని నీ సంతానమునకు, ఆమె సంతానమునకు వైరము కలగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో
పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క గర్భ వేదనను దేవుడు హెచ్చించినాడు. హల్లెలూయా. మీరు ఒక్కసారి గమనించండి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ జంతువునైనా తీసుకోండి, ఏ పక్షినైనా తీసుకోండి, అన్నీ కూడా రీప్రొడక్టివ్ అంటే వారు పిల్లల్ని కంటున్నాయి. మరి ఎలా కంటున్నారు ఏంటిది, కొన్ని ఏమో డైరెక్ట్ పిల్లల్ని కంటున్నారు, కొన్ని గుడ్లు పెట్టి అవుతున్నది, ఇదంతా అవుతున్నది. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఏ జంతువును తీసుకున్నా అవి ప్రసవ వేదన పడదు, ప్రసవ వేదన లేదు. హల్లెలూయా. ఒక పెద్ద ఏనుగు ఉంటుంది, పెద్ద జిరాఫీ ఉంటుంది, ఆ పెద్ద ఏనుగు దాదాపుగా 60-70 కిలోల బరువు ఉండేటువంటి చిన్న ఏనుగు పిల్లను కంటుంది, కనేటప్పుడు అది ఏమాత్రం కూడా అరవదు, అంటే దానికి ప్రసవ వేదన అనేది లేదు. అయితే ఇక్కడ స్త్రీని ఏమంటున్నాడు, ప్రభు ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదు. అందుకనే స్త్రీ ప్రసవ వేదన పడుతున్నది శాపంగా దేవుడు పలికినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. ఇది స్త్రీలకు ఇచ్చినట్టుది. అలాగే పురుషులను కూడా దేవుడు శపించినాడు. ఏ రకంగా చూడండి, 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఏం శపింపబడ్డది? నేల. హల్లెలూయా. ఆదామును ప్రయాసానికి లోను చేస్తున్నాడు, బాధకు లోను చేస్తున్నాడు. నీ నిమిత్తము నేలను శపింప చేస్తున్నా. అలాగే ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. ఇంకా చూడండి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించిన. అప్పటి వరకు భూమి మీద పనికి రానిదంటూ ఏమి లేదు. హల్లెలూయా. భూమి ఎంతో సస్యశ్యామలంగా ఉంది, ప్రతిది కూడా మానవునికి అవసరమైనది, ఆరోగ్యానికి అలాగే తినడానికి అవకాశంగా ఉన్నటువంటిది భూమిలో ఉన్న సమస్తం. ఎప్పుడైతే భూమిని శపించినాడో అప్పుడు ఏం జరిగింది? ముళ్ళ తుప్పలు, ఆయాసము, ముళ్ళుకుచ్చుకుంటే ఏమవుతుంది మనకు? బాధ, వేదన, శోధన, ముళ్ళ తుప్పలు అలాగే గచ్చ పొదలు ఏమొస్తున్నాయి? మంచి యొక్క చెట్లకు బదులుగా గచ్చ పొదలు వస్తున్నాయి, పనికి మాలిన వస్తున్నాయి. హల్లెలూయా. నేను చూసిన మా ఏరియాలో బాగా తుమ్మ చెట్లు ఉంటాయి. తుమ్మ చెట్ల నుంచి ఏమైనా వస్తుందా? ముళ్ళు అయితే వస్తాయి, తుమ్మ చెట్టుకు ముళ్ళే వస్తాయి. ముళ్ళు గుచ్చుకుంటే విపరీతమైన బాధ వస్తుంది. అలాంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, వాటికి ముళ్ళ పొదలకు ఎవరన్నా నాట్లు వేస్తారా, నాటుతారా, చెట్లు పెట్టి నీరు పోస్తారా? ఏం పెట్టుడు అవసరం లేదా వాటికి? వాటికి ఏం అవసరం? నీరు అవసరం లేదు, నార అవసరం లేదు, నాటడం అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది ఊరికే వచ్చేస్తాయి. వచ్చేసి ఏం చేస్తుంది? విపరీతంగా విస్తరిస్తాయి. అవి తీయకపోతే ఆ పొలమును, ఆ యొక్క భూమిని నశింపచేస్తాయి. అందులో ఇంకా ఆ తుమ్మ చెట్ల కింద ఇంకేదైనా పెరుగుతుందా? ఏమీ పెరగదు. ఎందుకు పనికి రాకుండా భూమిని చేస్తాను? అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క ముళ్ళ తుప్పలు అలాగే గచ్చ పొదలను మొలిపిస్తున్నాడు. అలాగే ఆ యొక్క భూమి శపింపబడి మానవునికి ప్రయాసము మొదలైంది. హల్లెలూయా. సుఖంగా ఎలాంటి చెమట రాని వాడు ప్రయాసంతో కష్టము చేసి చేస్తుంది. ఇదంతా ఎందుకు కారణం అంటే ఆయన చేసిన ఆ పండు తిన్నందుకు శాపము వచ్చేసింది. హల్లెలూయా. పాపము చేయగానే శాపము వచ్చింది. శాపం వచ్చి నేల శపింపబడ్డది, స్త్రీ శపింపబడ్డది, అలాగే భూమి శపింపబడ్డది. ఇలాగ అన్ని శాపానికి గురైపోయినాయి. మంచిగా ఉన్న వాటిని అన్నిటిని ఏమైపోయింది? నాశనం అయిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాగ ఇది మన జీవితంలో ఈ యొక్క శాపము చాప కింద నీరులాగా వస్తుంది, మనకు అర్థం కాదు అది. హల్లెలూయా. వచ్చి అది మనల్ని నశింప చేస్తుందని మనం ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క శాపం మన జీవితంలో ఉండకుండా మనం గమనించాలి. ఎక్కడైతే నీవు కష్టిస్తున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ప్రతిఫలము రావడం లేదంటే దేర్ ఈజ్ ఎ బ్లాకేజ్. అదే ఈ యొక్క శాపం. మనం పాపాలను ఒప్పుకుంటున్నాం, ఓకే, నేను తప్పు అనట్లేదు, మనం చేసిన పొరపాట్లను దేవుడు మనకు చూపిస్తాడు, మనం ఒప్పుకుంటాం, వదిలిపెడతాం, కానీ మన పనులలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అది
లాస్ట్ మినిట్ ఫెయిల్యూర్స్. నేను ఎంతో మందిని అడిగినాను, ఎంతో మంది నాకు చెప్పినారు, పాస్టర్ గారు నేను ఎంత ప్రయాసపడి లాస్ట్కు ఆ లాస్ట్ మినిట్ లాస్ట్ నిమిషంలో చివరి క్షణాలలో లేకపోతే వెంట్రుక వాసిలో నా సక్సెస్ నా చేయి జారిపోయింది. ఎందుకు జరుగుతుంది ఇలా? ఎందుకు జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ ఈ యొక్క శాపం. హలో, ఈ శాపము మనల్ని సక్సెస్ చేయకుండా అడ్డుకుంటుంది. ప్రయాస పడి చివరికై వచ్చిన తర్వాత ఫెయిల్ అయితే మనం కృంగిపోతాము, కృషించిపోతాము, బాధపడతాము. హల్లెలూయ. ఈ శాపం అంత భయంకరంగా మనల్ని మనకు తెలియకుండా మనల్ని అడ్డగిస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని మనము తెలుసుకోవాలి. తెలుసుకొని ఇమ్మీడియట్గా దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ దాని యొక్క పరిణామాలు ఏదైతున్నాయో వాటిని గమనించి మనము వాటిని కొట్టివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క శాపాలలో నేను చూసిన దాంట్లో మెయిన్గా మనం చూస్తే ఒక మూడు రకాలుగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మూడు రకాలను మీకు క్లుప్తంగా నేను వివరించి దీని మీద ఎలాగో మనం విజయం పొందుకోవాలి. హల్లెలూయా. ఎవండి, శాపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి అని చెప్పుకోవడం బాగానే ఉన్నది, కానీ వాటి నుండి విడుదల ఎలా పొందుకోవాలి, వాటిని ఎలా ఎదిరించాలనేది మనం ఈ సిలువ ధ్యానాలలో మనం నేర్చుకోబోయి. హల్లెలూయా. అది ఎంత పెద్దదన్నా కానివ్వండి, ఎంత గొప్ప పాపమన్నా కానివ్వండి, ఎంత భయంకరమైన ఎంత స్ట్రెంగ్త్ ఆఫ్ పాపం చేసిన దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎన్ని ఉన్నా కూడా దానిని ఎలా ఎదుర్కోవాలనేదే మనం ఈ సిలువ ధ్యానంలో ఈ 40 దినంలో మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. పాపంను ఒప్పుకొని ప్రభు దగ్గర ఆయన రక్తం చేత మనం శుద్ధీకరింపబడి దాని ద్వారా వచ్చే ఈ యొక్క శాపమును మనం తొలగించి వేయాలి. హల్లెలూయా. శాపమును తొలగించి వేసినప్పుడు మనం ప్రతి దాంట్లో సక్సెస్ పొందుకుంటాం. అది మనం చూద్దాం. చూడండి ఎన్ని రకాలుగా వస్తుంది మనం చూద్దాం. మోషే ధర్మశాస్త్రము ద్వారా ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ను మనము మూడు భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలండి? మూడు భాగాలంటే ఒకటి ఆదాము మొదలుకొని మోషే వరకు, మోషే నుండి యేసు ప్రభు వరకు, యేసు ప్రభు నుండి మనకు ప్రకటన గ్రంథం వరకు మూడు భాగాలుగా విడదీయవచ్చు. అయితే ఈ యొక్క ఆది కాండం నుంచి వెళ్ళి మోషే గ్రంథము మోషే వరకు ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క శాపం ఉన్నది, కానీ కట్టు లేకుండా ఉన్నారు, పాపం విస్తారంగా చేసినారు, విరివిగా చేసినారు. చేసిన తర్వాత నా ప్రజలు పాపము చేసి నశించిపోతున్నారని దేవుడు ఏం చేసినాడంటే వారికి కొన్ని కట్టడలను పెట్టినాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టినాడు. ఆ క్రమంలోనే మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచి 10 ఆజ్ఞలు గల పలకలను ఇస్తాడు. రూల్స్, మీరు ఇలా ఉండాలి, మీరు మీ ఇష్టరీతిగా జీవించకూడదు, మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు అని చెప్పేసి వారిని కట్టడి చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అంటే విపరీతమైన పాపం చేసి నాశనం కాకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి మోషేను పిలిచి 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము ఇస్తాను. ఈ యొక్క ధర్మశాస్త్రం ఎవరైతే మీరుతారో వారు ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారు. ఆజ్ఞ అతిక్రమం చేయకూడదు, తినకూడదు అనే పండు తిన్నప్పుడు వారికి ఎలాగ శాపం వచ్చిందో, ఇక్కడ ఈ ధర్మశాస్త్రమును మీరడం వల్ల కూడా శాపం వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క శాపం ఎలా వస్తుందో ఒకసారి చూడండి. 10 ఆజ్ఞలు గల పలకలు, నిర్గమకాండము 20వ అధ్యాయం. మొదటి వచనం చూడండి అమ్మా. ముందుగా దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. మరొకసారి చదవండి అమ్మా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఒక్కొక్కటి వివరముగా చెప్పినాడు. ఎందుకనంటే ఇవి తప్పిపోకూడదు, మీరు ఇష్టం వచ్చినట్లు జీవించినారు, కానీ ఈ దినము మొదలుకొని ఈ ఆజ్ఞలన్నిటినీ మీరు పాటించాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వివరించి చెప్తున్నాడు. చెప్పినప్పుడు దీంట్లో ఇక్కడ 10 ఆజ్ఞలను ఇస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలు ఏమున్నది ఒక్కసారి అవుట్లైన్గా చదివించి నేను ముందుకు వెళ్తాను. 3వ వచనంలో చూడండి అమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వది
చూడమ్మా, పైన ఆకాశం అందే గాని, ఆ పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, కింద క్రింది భూమి అందే గాని, భూమి క్రింది నీలయందే గాని యుండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. ఇది పాత నిబంధనలో దేవుడు చెప్పినాడు. దేని రూపము, రూపము ఇప్పుడు అనేకమైన రూపాలను పెడుతున్నాను, విగ్రహాలను పెడుతున్నాను, చూస్తున్నారు కదండి. అయితే ఇప్పుడు రూపం అంటే ఇప్పుడు ఫోటోలో రూపం ఉంటుంది, ఆ రూపములను ఏం పెట్టుకోవద్దా. అందుకనే మళ్ళీ ఒక్కసారి చూడము, నీలయందే గాని ఉండు, దేని దేని అనేది రెండవ చేసుకోవాలి. దేని రూపమునైనా, అది ఏ రూపం అనగానియండి. హల్లెలూయ. ఇప్పుడు లాస్ట్కి ఏం చేస్తున్నారంటే, అందరికి ఆ రూపం ఈ రూపం కాదని యేసుప్రభు రూపాన్ని పెట్టుకుంటున్నారు. అది కూడా విగ్రహమే, అది కూడా రూపమా కాదా? హల్లెలూయ. యేసుప్రభు ఫోటోలో ఉండడం కాదు, యేసుప్రభు విగ్రహంలాగా ఉండడం కాదు, యేసుప్రభువే నీలో ఉండాలి. హల్లెలూయ. ఆయన ఉద్దేశం అది, ఆయన నీ హృదయములో ఉండాలి. నువ్వు ఫోటో పెట్టుకొని దేవునికి అక్కడ ఫోటో గోడకు తగిలేసి వచ్చేటప్పుడు పోయేటప్పుడు సెల్యూట్ చేసిపోవడం కాదు, ఎక్కడ ఉండాలి, నీ హృదయములో ఉండాలని. దేని రూపమును కూడా చేసుకోకూడదు, ఈవెన్ ఆయన రూపమును కూడా చేసి దేవుడు ఇలాగున్నాడు అని చెప్పి మనం కూడా పిక్చరైజ్ చేసుకోవడానికి కూడా వీలు లేదు. దేని రూపమును చేసుకోవద్దని ఇది రెండవ ఆజ్ఞగా చెప్తున్నాడు. అలాగే ఏడవ వచనము చూడమ్మా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా, గట్టిగా దేవుని నామాన్ని ఉచ్చరించదు, అంటే మాట్లాడదు, దేవుడు అని కూడా అనొద్దు. ఇప్పటికీ ఇస్రాయేల్ ప్రజలు, ఇప్పుడున్నటువంటి వారు ఇస్రాయేల్ దేశంలో వారు దేవుడు అని రాయరు, గాడ్ అని రాయరు, G/O/D అని రాస్తారు. ఇప్పటికీ దేవుడు అనడానికి కూడా వారు భయపడతారు. హల్లెలూయ. వారంతా భయభక్తులను కనపరుస్తారు. దేవుడు అని కూడా అనడానికి వారు సంకోచిస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు, నా యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుడు 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 అనదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఇది మూడవ ఆజ్ఞ. అలాగే నాలుగవ ఆజ్ఞ చూడండి, 8వ వచనం చూడమ్మా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొను. ఇది నా విశ్రాంతి దినం అంటే వారం రోజులను నీ పని చేసుకోవాలి, చేసుకొని విశ్రాంతి దినమున ఆదివారం ప్రభు సన్నిధికి రావాలి, వచ్చి ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, ఆయనను ఆచరించాలి. హల్లెలూయ. ఆయన మాటలను వినాలి దేవునికి. ఇది నాలుగవది అవుతున్నది. ఇక ఐదవది చూడండి, 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో, నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని సన్మానించు. ఈ ఐదవది చాలా ప్రాముఖ్యమైనది. నీ దేవుడు నిన్ను దీవించినటువంటి దేశములో నువ్వు దీర్ఘాయుష్తో ఉండాలి అంటే లెంత్ అండ్ డే ఉండాలి. 90 ఏళ్ళు 100 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేయాలంట, తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించాలని షాల్ వేసి దండేసి కాదు. హల్లెలూయ. వారి యొక్క వృద్ధాప్యంలో వారిని క్షేమంగా చూసుకోవాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధాప్యంలో వారిని చక్కగా మనం చూసుకోవాలి. వారి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏం కావాలండి, వారిని ఎందుకు చూసుకోలేరు నాకైతే అర్థం కాదు. దేవుడు నా తల్లిని చూసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినాడు. నా తల్లి అవసాన దశలో మంచిగా చూసుకున్నాను నేను. హల్లెలూయ. ఆమెకి ఏ లోటు కలగనీయలేదు. అలాగే మన ప్రేమమూల తల్లి కూడా ఏ లోటు కలగకుండా దాదాపు 3 సంవత్సరాలు అవుతుందని దగ్గర దగ్గర ఇప్పటికిక్కడ ఎంతో ఆరోగ్యంగా ఉన్నది. వారికి ఏం కావాలి నాకు అసలు, పిల్లలకు వారు ఎందుకు ఆలోచించట్లేదు. ఆ చివరి దశల వాళ్ళకి ఏం కావాలి, మంచి మంచి పట్టు చీరలు అడుగుతారా, నగలు అడుగుతారా, మాకు పెద్ద వడ్డానం చేయించాం అంటారా, అది కూడా బంగారం కావాలంటారా, వారికి ఏం కావాలి, ప్రేమతో 3 పూటల భోజనం, అంతకు మించి ఏం లేదు. మరి ప్రేమతో చూసుకుంటే చాలు అంతే. చిన్నప్పుడు వాళ్ళు ఎంత మంచిగా ఎత్తుకుంటారు మనల్ని, ఎంత మంచి ముద్ద. ఒక తల్లి అయితే ఒక తల్లి యొక్క ప్రయాసంను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 9 మాసములు తన పిల్లలు కడుపులో పడగానే వారికి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. చక్కగా వారు ఏమైనా ఇబ్బందులు పెడతారా తల్లి, ఏమి ఇబ్బందులు పెట్టారు, ఎంత చక్కగా ఆ పుట్టబోయే బిడ్డ కోసము ఎంతో ఆశతో కనిపెడతారు. ఎంతో వేదనను అనుభవించైనా
ఎంత వేదన అనుభవిస్తారు ఆ ప్రసవ సమయంలో. నీకు కొడుకు పుట్టినాడమ్మా అనగానే ఈ వేదన అంతా ఆవిరైపోతుంది. హల్లెలూయా, ఆవిరైపోతుంది. కానీ అసలు విషయం ఎప్పుడంటే, మరి వృద్ధాప్యంలోకి వచ్చినాక అంత ప్రేమతో పెంచినటువంటి, గోరుముద్దలు తినిపించి, చందమామ రావే అని చెప్పి గోరుముద్దలు తినిపించి, వారిని అన్నీ చూసి అన్నీ చేసిన తర్వాత మరి చివరి దశలో వరకు తులనాడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు ఈ దినములను అయితే వృద్ధాప్యంలోకి రాబోయే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకంటే మేము వృద్ధాప్యంలో మా పరిస్థితులు ఏంటి అని. హల్లెలూయా, వారిని వృద్ధాప్యంలో మనం చూసుకుంటే వారికి చేసింది ఏమి లేదు. కొంతమంది కోట్లు సంపాదించినారు, కోట్లు సంపాదించిన వారు ఆ యొక్క వృద్ధాప్యంలో ఉంటున్నారు. వారి పరిస్థితి ఏంటి? ఏ ప్రేమ లేదు. వారు ప్రేమ అయితే పంచినారు, కానీ వారు ప్రేమను పొందుకునేది లేదు. ప్రేమను పొందుకునే సమయం వృద్ధాప్యంలో. వారి ప్రేమతో వారికి రెండు మంచి మాటలు, ఇంత భోజనం. హల్లెలూయా, చక్కని బట్టలు అడుగుతారా? ఇంకేమైనా కోరుతారా వారు? అమ్మ నాకు మటన్ బిర్యానీ కావాలంటారా? ఈ బిర్యానీ ఆ బిర్యానీ అడిగినా వారు తినగలుగుతారా? తినలేరు. వారికి చక్కగా ప్రేమతో కొంత మంచి భోజనం పెడుతూ చాలా. అందుకనే వారు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ 10 ఆజ్ఞలలో ఈ ఒక్కదానికే ఆ ఆశీర్వాదం దాగి ఉన్నది, ఇంకా దేనికి లేదు. ఇది ఈ యొక్క ఆజ్ఞకు ఒక బ్లెస్సింగ్ ఆడై ఉన్నది, బ్లెస్సింగ్తో కూడినది. ఇది ఆశీర్వాదంతో కూడినటువంటి ఆజ్ఞ ఇది. మళ్ళొక్కసారి చదువుమా, నీవు దీర్ఘాయుష్యమంతుడవగునట్లు. దీర్ఘాయుష్యమంతుడ అంటే నీ యొక్క దినములన్నీ సంపూర్తి అగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించి వారిని చక్కగా చూసుకున్నప్పుడు దీర్ఘాయుష్ వద్దంటే వచ్చి పడదు. హల్లెలూయా, ఇక నువ్వు ఏ చేసినా, నేను ఏమి చేసినా, ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా అంటే ఒక్కసారి చూసుకుంటే ఇది ఏదో ఇక్కడేదో మిస్టేక్ కనబడతా ఉంటుంది. ఇది 5వ ఆజ్ఞ అవుతుంది. 6వ ఆజ్ఞ కిందనే ఉంచడం, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, ఆశింపకూడదు, నీ పొరుగు వారి భార్యనైనను, అతని దాసునైనను, దాసునైనను, దాసినైనను, అతని ఎద్దునైనను, అతను గాడిదనైనను, నీ పొరుగు వాని, నీ పొరుగు వాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇది పదాజ్ఞ. ఈ పదాజ్ఞలలో ఏదైనా మీరితే ఇమ్మీడియట్గా శాపం. హల్లెలూయా, ఈ శాపం గురించి చెప్తాను ఇక్కడ చూడండి. 5వ వచనం చదువు. ఏలయనగా దేవుడనైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ద్వేషించు వారిని అంటే ఆయన ఆజ్ఞలను తిరస్కరించిన వారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. అది చేసిన వారిని ఏమంటున్నాడు, 3-4 తరాల వరకు ఆ పితరుల దోషాలు వాళ్ళు ఏం చేసినారో తెలియదు, కానీ అది తీసి మన ఒళ్ళో పడేస్తారు. అది వచ్చి మన మీద పడ్డప్పుడు ఏమవుతుంది, అవి మనకు అడ్డుగోడలుగా ఉంటున్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎలాంటి మిస్టేక్ ఏదైనా చేసినా కూడా ఇమ్మీడియట్గా మనము క్షమాపణ పొందాలి. క్షమాపణ పొంది ప్రభువుని అడిగి దాని నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా, నేను మీకు చెప్తాను, దీని నుంచి రెమెడీ ఎలాగో చెప్తాను నేను. హల్లెలూయా, ఈ 3-4 తరాల నుంచి వచ్చిందే కాదు, మనమందరం ఎవరి రూపంలో ఉన్నాం, దేవుని రూపంలో ఉన్నాం. మన పితరుడైనటువంటి మొట్టమొదటి ఆదాము ఎవరి రూపంలో ఉన్నాడు? ఆయన ఏం తీసుకొచ్చినాడు మనకు? ఏం తీసుకొచ్చినాడు అమ్మా? శాపం తీసుకొచ్చినాడు. ఆయన పొరపాటు చేసినాడు, వచ్చింది. ఇప్పుడు మనం పొరపాటు చేసిన చేయకుండా ఆదాము మొదలుకొని వచ్చే ప్రతిదానికి మనం బాధ్యులమే. ఎందుకంటే ఆయన పోలికలో మనం చేయబడి మనం మానవులంతా పొరపాటు చేసినాడు. కాబట్టి మనం 3-4 తరములే పొరపాట్లు చేసినారా అనుకోవడం మన పొరపాటు. మన ప్రార్థనలు మనం అందుకని ఎత్తి పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభా, నేను తప్పు చేసినాను. మీరు మోకాల మీద కూర్చున్నప్పుడు, ప్రార్థనలు కూర్చున్నప్పుడు ముందుగా చేయవలసిన పనులు ఏంటంటే, ఫస్ట్ కన్ఫెస్ ద సిన్స్, పాపాలను ఒప్పుకొని శాపాలను
మనం ఒప్పుకొని మన అతిక్రమాలను ఒప్పుకొని వాటి నుంచి మనం విడుదల పొందిన తర్వాత నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు అడుగు, అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నీ నేనేమి చేయలేదు కదా అని అనుకుంటే మనం చేయడం కాదు, మన పితరులు చేసిన మన మొట్టమొదటి ఆ మానవుడైన ఆదాము చేసిన అవన్నీ మనం ఒప్పుకోవాలి. హల్లెలూయ. ఈ ఆదాముకు వచ్చినటువంటి శాపం ఇప్పుడు మనకు రావట్లేదు. ఆదాము చెమటోడుస్తున్న మనం చెమట పొడవడం లేదా? ఎస్, అది అవుతుంది. కాబట్టి మనం దాని నుంచి వెళ్ళి విడుదల పొందాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నేనేదైనా తప్పు చేశానా, నా పిల్లలు ఏమైనా చేసినారా, క్షమించాయా మమ్మల్ని, పాపములను క్షమించండి, పాపముల ద్వారా వచ్చే ఈ యొక్క శాపములు కూడా క్షమించండి ప్రభా. నా యొక్క పితరులు ఉన్నారు, ఆ పితరుల యొక్క 3-4 తరాలు. హల్లెలూయ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ప్రార్థన నేనే ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు నేను ఎవరికి పుట్టినానో, మా తల్లికి తండ్రికి పుట్టినాను. మా తండ్రి ఒక డైమెన్షన్ నుంచి వచ్చినాడు, మా తల్లి ఒక డైమెన్షన్ నుంచి వచ్చాడు. వారిది ఒక కుటుంబము, మా తండ్రిది ఒక కుటుంబం. అంటే రెండు కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క వివాహ బంధము ద్వారా నేను జన్మించినాను. అయితే ఇప్పుడు నాకు ఏదైనా వస్తే మా తల్లిది వస్తుందా తండ్రిది వస్తుందా అంటే ఇద్దరిది వస్తుంది. హల్లెలూయా. ఈ రెండు సైడ్లు వస్తుంది. కాబట్టి 3-4 తరాలు ఇటు, 3-4 తరాలు అటు. ప్రభు వారు ఏం చేసినారో నాకు తెలియదు. వారిని క్షమించయ్యా. వారు ఏ పాపం చేసినారా, శాపం చేసినారా, ఏం చేసినారో నాకు తెలియదు. 3-4 తరాలలో ఉన్నటువంటి వారు చేసినటువంటి ఆ యొక్క శాపాలను నాయన క్షమించి, పాపాలను క్షమించి నాకు ఏ ఒక్క ఆటంకం లేకుండా చేయి ప్రభువా అని చెప్పి మనం ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు తప్పకుండా అయితే. అలాగే మన 3-4 తరాలే కాదు, ఆదాము హవ్వలు మొదలుకొని చేసినటువంటి అన్నీ కూడా, అంటే అక్కడి నుంచి కూడా మనల్ని డిస్టర్బ్ చేయడానికి అక్కడి నుంచి కూడా వస్తుంది, మానవాళ్ళందరికీ సంక్రమిస్తుంది. అందుకనే మనం వాటిని ఒప్పుకోవాలి. ఆదాము హవ్వల దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి విధమైన పాపశాప దోషాతిక్రమను క్షమించు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. హల్లెలూయ. మనం ఒప్పుకోవాలండి. పాస్టర్ గారు మీరు కృతజ్ఞత చెప్తున్నారు అంటున్నారు, అనుకుంటున్నారా? ఒక్కసారి చూడమ్మా, ఇక్కడే ఉంచేసి ఇక్కడ బుక్ మార్క్గా పెట్టు, బుక్ మార్క్గా పెట్టేసి ఒక్కసారి దానియేలు గ్రంథం, భక్తులు ఎలాగో ప్రార్థన చేసి గొప్ప విడుదలలు పొందినారో మనము తరిచి చూడాలి. దానియేలు గ్రంథము 9:20 రెండు వాక్యాలు మీకు చూపిస్తాను. కీ వర్సెస్ దానియేలు. ఇంకా నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచు. ఇక్కడ చూడండి, నేను ఇంకా పలుకుచు అంటే ప్రార్థనలో పలుకుతున్నాడు, మాట్లాడుతున్నాడు, మాట్లాడుచు ప్రార్థన చేయచు. పవిత్ర పర్వతమునకు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును. ఆ జనం ఏం చేసిందండి? జనంకు ఈయనకి ఏం సంబంధం? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడమ్మ? నా పాపమును, నేనంటే పాపం చేసినాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటా, వాడు కూడా చేసిన దానికి నేనెందుకు ఒప్పుకోవాలి? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ భక్తుడు? నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయచ్చు. జనము యొక్క పాపమును కూడా ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకొని ఆయన శక్తిని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే ఇక్కడికి రండమ్మా, నెహెమ్య గ్రంథానికి రండి. మొదటి 6 మొదటి 6 నెహెమ్య. పేజీ నెంబర్ నా బైబుల్లో. ఓకే, నీ చెవి ఒగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా చూడండి, నేనును
నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. హల్లెలూయా. దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ యవనస్తుల పాపములను, అలాగే వారి తండ్రి ఇంటి వారి యొక్క పాపములను కూడా ఒప్పుకుంటున్నారు. వారితో నాకేంటంటే సంబంధం అంటే, నువ్వు ఏ యొక్క బ్లడ్ లైన్లో నుంచి వచ్చినా, ఏ వంశావళిలో నుంచి వచ్చినా, వారు ఏదైనా చేస్తే అది మన మీదకి ఎలాగో వచ్చింది. వాటిని కొట్టి వేయడానికి మనం వాటిని ఒప్పుకోవాలి. ప్రభా క్షమించు ప్రభు, వారు ఏమి చేసినారే, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగూ మనం చేసి ఇప్పుడు నిర్గమకాండంకు రండి. నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ యొక్క దానిని చూద్దాం. చూడండి, 5వ వచనం మరి ఒకసారి చూడమ్మా. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శాపము మూడు నాలుగు తరముల వరకు రావచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి నీ పాపములు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపపడి దేవుని కరికరాన పొందుకుంటే ఎన్ని తరాల దీవెన ఉన్నది? 1000 తరాలు. హల్లెలూయ. నీ పితరులు పైకి కానీ కిందికి కానీ ఎవరు లేరు, కానీ నీవున్నావు. నీకు దేవుడు బయలుపరిచినాడు, ఈ యొక్క మర్మము బయలుపరిచినాడు. నీవు ప్రార్థన చేసి దాన్ని కొట్టివేసుకొని దాని ద్వారా 1000 తరాల దీవెనకు నువ్వు ద్వారం తెరవా. హల్లెలూయ, హల్లెలూయ. మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, మనకు బయలుపరిచినాడు ఈ మర్మాన్ని. మనం ఏం చేయాలి? ఆ దేవాది దేవుని కరికరాన్ని పొందుకోవాలి. అది ఒక్క రోజుకో రెండు రోజులు ఉండేది కాదు. ఎన్ని తరాలంట? 1000 తరములు. 1000 తరములు. నీ పిల్ల తరములు వాళ్ళందరూ అనుకోవాలి, బొబ్బ మా తాతయ్య, మా గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ చేసినటువంటి గొప్ప కార్యం. హల్లెలూయ. మనము ఇది తెలుసుకుంటున్నామంటే దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే మన తరతరాలను దీవించబోతున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. మనం దీవింపబడకపోవచ్చు, కానీ మనము దీవెనకు పునాదిగా ఉంటాం. ఆ పునాది మీద గొప్ప పురములను, పట్టణాలను, పెద్ద పెద్ద బంగళాలను కట్టవచ్చు. హల్లెలూయ. అలాంటి పునాది మనం వేయడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు దాని యొక్క రిజల్ట్ను మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే అవుట్లైన్గా నేను మూడు విషయాలు చెప్తాను. ఈ యొక్క శాపాలు అనేటి ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, పాపం చేసినప్పుడు దాని ద్వారా వచ్చేటది ఉంటుంది. రెండవది వచ్చేసి కర్సెస్ ఫ్రమ్ ద వర్డ్స్. మాట్లాడతారు మాటలు, కొంతమంది శపిస్తారు, కొంతమంది భయంకరంగా శపిస్తూ ఉంటారు. ఆ శాపాలకు మనం గురి కాకూడదు. శాపాలకు గురి కాదు. అది అవుతుందా అంటే వాక్యంలోనూ ఉన్నది. ఒకసారి చూడమ్మా, సామెతల గ్రంథం 18:20. సామెతలు 18:20. నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఇక్కడ చూసిన జీవ మరణములు దేని వశంలో ఉన్నాయి? నాలుక వశంలో ఉన్నాయి. మనం ఏదైనా అంటే అది తప్పకుండా ఫలిస్తుంది, అది మంచి గాని చెడు గాని. కాబట్టి అనేక మంది శపించడం నేను చూసినాను. ఈ శాపం అనేది మరి తగులుతుందంటే ఈ మాటల ద్వారా తగులుతుందనే ఇక్కడ వాక్యం అయితే తెలుపబడి ఉన్నది. ఈ తెలుపబడి ఉన్న తర్వాత నాకు కొంచెం భయమేసింది. ఎవరైనా ఏమని అంటే అవుతుంది కదా. అయితే ఇంకా నేను వెతికినాను, బైబిల్ గ్రంథంలో వెతికినాను, ఎక్కడున్నది, నాకు ప్రూఫ్ కావాలి అని చెప్పి వెతికినప్పుడు దేవుడు చక్కగా చూపించినాడు. ఒకసారి చూడమ్మా, నంబర్స్ అంటే సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక
తాను బద్ధుడవుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చిన దంతయు నెరవేర్చవలను, నెరవేర్చాలని చెప్పేసి ఒక వ్యర్థమైన కొంతమంది ఏం చేస్తారంటే వాగ్దానాలు చేస్తారు, ఒప్పుకుంటారు, మొక్కుబడులు చేసుకుంటారు. వారిని ఎవరు చేయమని చెప్పేసి అనరు, కానీ కొంత కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్తో ఏం చేస్తారంటే వాళ్ళు మొక్కు బడులు చేసుకుంటారు. చేసుకుంటే అప్పుడు మనం దాని ప్రకారం చేయాలి, చేయకపోతే ఏమవుతుందంట అది ఉల్టా అయిపోతుంది. కాబట్టి మనం అలాగూ చేయకూడదు. దేవుని యొక్క ఆ వాక్యంలో ఉన్న దాని ప్రకారం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మనం ఏమాత్రం కూడా దాన్ని నెరవేర్చకుండా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్డ్స్ ఆఫ్ మన నోటి నుండి వచ్చేటువంటి నోటి ఫలము ఎలా ఉంటుందో ఇంకా చూడండి. యాకోబు పత్రిక నేను గబగబ చెప్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా నాలుక గురించి ఉంటుందండి. ఐదవ వచనం చూడమ్మా, 3:5. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు. అది నరకం చేత చిచ్చు పెట్టబడును. ఇక్కడ చూసినట్లయితే ఈ నరక ఈ యొక్క అధ్యాయం అంతా కూడా నాలుక గురించి ఉంటుంది. ఈ నాలుకతో మనం ఏదైతే పలుకుతామో అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అలాంటిది మనం మన నోటి నుండి ఏం రావాలి, జీవధారలు రావాలి. హల్లెలూయ. సామెతల గ్రంథంలో ఉంటుంది, మన హృదయంలో నుండి జీవధారలు బయలు వెళ్ళాలి. అందుకని మన గిన్నె నిండి పొంగి ప్రవహించాలి, మన జీవమునే పలకాలి. ఎవరైనా ఏమన్నా అన్నా కూడా మనం ఏం పలకకూడదు. హల్లెలూయ. వారి వరకు నువ్వు కొట్టివేయాలి అంతే తప్ప, కొట్టివేయాలి వారికి మాటలు. నీకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, నేను ఎవరికైనా శాపానికి గురి చేయడానికి మాట్లాడుతూ ఉంటారు, ఓ నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి అది అన్నప్పుడు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలి. నీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి ఊరికే మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆ మాటలను ఏస్తున్నాములో ఈ మాటలన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను. హల్లెలూయ. ఐఎమ్ బ్లెస్డ్, నేను దీవింపబడిన, ఆశీర్వదింపబడిన, జీవాధిపతి నాలో ఉన్నాడు, నాలో నుంచి జీవము బయటికి వస్తుందని చెప్పేసి దాటిని కొట్టివేయాలి. హల్లెలూయ. కొట్టివేసినప్పుడు అదంతా కూడా కొట్టివేయబడుతుంది. అందుకని ఇక్కడ చూడండి, 9వ వచనం చదవమ్మా, 8 నుంచి చదవండి. ఏ నరుడును నాలుకను సాగు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఇంకా చదవండి. ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెలును. ఏమవుతుంది? ఒక్క నోటి నుండి శాపవచనము ఆశీర్వచనం. మనము శాపములను గురించి మనము పలకకూడదు. మనం ఏం పలకాలి? ఆశీర్వచనమే పలకాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల ద్వారా ఇలాగూ శాపాలు వస్తూ ఉంటాయి. అలాగే మనం చూసినట్లయితే అనేకమైనటువంటి డిసొబీడియన్స్, అంటే దేవుని మాటను తిరస్కరించినప్పుడు వచ్చేటివి కూడా మనకు అనేకంగా ఉంటాయి. మనం ఒకసారి చూద్దాం, అది చూడండి. లేవియకాండం 17వ అధ్యాయం 1-2. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇజ్రాయేలు వారందరితోను ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇజ్రాయేలుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు కూనుకొనువాడు అది ఎద్దే గాని, గొర్రే గాని, మేకయే గాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు దాన్ని ముందే
దానిని ముందు తేక పాలెములో వధించినను, పాలెములకు వెలుపల వధించినను, ఆ మనుషుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరమునికే ఆ యొక్క గొర్రెను కానీ మేకను కానీ ఏదైనా తీసుకుని రావాలి. తీసుకుని రాకుండా వాడు ఎక్కడ పోసినా వాడు రక్తమును ఒలికిస్తున్నాడు కాబట్టి వాడు శాపగ్రస్తుడుగా దేవుడు పరిగణించి ఇవన్నీ ప్రజల నుండి కొట్టివేయాలంటున్నాడు, త్రోసివేయాలని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇలాగు దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను తిరస్కరించి చేసే వారిని కూడా దేవుడు ఇలాగూ త్రోసి వేయాలని చాలా చక్కగా చెప్తున్నాడు. అయితే ఈ యొక్క సమయంలో అది ఎలాంటి శాపమైన, నేను ఇంతకుముందు చెప్పినాను మన పితరులు 3-4 తరములు ప్లస్ ఆదాము నుంచి వచ్చే ప్రతి విధమైన శాపమును మనము ఒప్పుకొని వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఒప్పుకొని వదిలిపెట్టుకున్నప్పుడు మనం దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. అలాగే చూడండి, వీటన్నిటినీ యొక్క శాపాలన్నిటిని ఇప్పటి వరకు మీరు ఏదైతే చేస్తూ ఉండగా మీకు సక్సెస్ రాలేకుండా ఉంటుంది అని అంటే అది దానికి కారణం ఎస్పెషల్లీ ఈ శాపాలే. ఈ శాపం అనేది భయంకర పాపం, అందరికీ తెలుసు కానీ ఈ శాపం ఎవరికి తెలియదు. అయితే ఈ శాపం గురించి మనకు యేసు ప్రభు ఏం చేసినాడు, కల్వరి శిల్వలో మరణించినాడు. ఎలాగో మరణించినాడు నేను ఒక 5 నిమిషాలు మీకు క్లుప్తంగా చెప్తాను. గలతి పత్రిక 3:3 మనం నిన్న కూడా చదువుకున్నాం, 13వ వచనం. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదులు, మనం చేసే ప్రతి పని సక్సెస్ కావాలంటే అబ్రహాము చేసిన ప్రతి పని కూడా ఆశీర్వదింపబడ్డది. అలాగూ మనం ఆశీర్వదింపబడాలంటే క్రీస్తు మన కొరకు ఏం చేసినాడు, క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుడు, క్రీస్తు యేసు మన కోసం ఏమైనాడు, శాపమైనాడు మన కోసము, శాపమైనాడు. హల్లెలూయా. శాపమై ఏం చేసినాడు, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించినాడు. అయితే ఇప్పుడు మనము ఏదైనా తెలిసి తెలియక చేస్తే మరి దాన్ని ఏం చేయాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రం యొక్క శాపమును ఆయన అనుభవించినాడు, కొట్టివేసినాడు. కానీ ఇప్పుడు మనం ధర్మశాస్త్రం అవతల ఉన్నాం, ధర్మశాస్త్రం తర్వాత ఉన్నాం. ఈ తర్వాత రక్షింపబడ్డాము, ఇప్పుడు మనం పొరపాటు ఏదైనా చేస్తే మరి ఇప్పుడు దాని రెమెడీ ఏంటి. హల్లెలూయా. ఈ రెమెడీ ఏంటంటే మనం ఒప్పుకోవాలి, ఒప్పుకొని మనం చేసిన ఆ యొక్క తప్పును ఒప్పుకొని మన శిల్వను ఎత్తుకొని కల్వరి శిల్వ దగ్గరికి తీసుకొని రావాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు చక్కని మాట చెప్తాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీరు మీ శిల్వను ఎత్తుకొని ఏం చేయాలి, ఆయనను వెంబడించాలి. 16వ అధ్యాయం 16:24 అప్పుడు యేసు ఎవడైనను నన్ను వెంబడింప గోరినేడల యేసు ప్రభును వెంబడించాలి, అబ్రహాము దీవెనలు పొందాలి, శాపములను కొట్టివేయబడాలంటే, ఆయనను వెంబడింపాలంటే ఏం చేయాలంట, తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. శిలువను ఎత్తుకొని అంటే యేసు ప్రభు మన పాపాలనే మన శిలువను ఆయన ఎత్తుకొని పోతాం. హల్లెలూయా. ఆయన ఆ కల్వరి కొండకు మన శిలువను ఎత్తుకొని ఆయన పోతున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. అయితే ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనము ఆ కల్వరి శిలువ దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తముతో నీ శిలువకు ఆ యొక్క నా శాపాన్ని కొట్టివేయి ప్రభువా అని చెప్పేసి మనము ఆ యొక్క కల్వరి శిలువ దగ్గరికి వెళ్ళాలి. అందుకనే మరొకసారి చదువు, తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇంకా చూడండి, ఇప్పుడు దేవుని తన ప్రాణమును రక్షించ కొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను. ఒకడు మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము.
ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? హల్లెలూయ, ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వలేడు. కాబట్టి మనం దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం కలవరి సిలువ దగ్గరికి వెళ్ళాలి. మన సిలువను ఎత్తుకొని మనం మన తప్పు ఏదైతేనో దాని దగ్గరికి దాన్ని ఎత్తుకొని పెట్టాలి, యేసు ప్రభు దగ్గర పెట్టాలి. పెట్టేసి క్షమాపణ కోరాలి. నా నిమిత్తము, నా పాపముల నిమిత్తం, నా శాపముల నిమిత్తం నువ్వు కలవరి సిలువలో మరణించినావయ్యా, ఈ శాపములన్నీ కొట్టివేయ్యా అని చెప్పేసి అంటే కలవరి దగ్గర నుంచి వెళ్ళి ఆ కలవరి సిలువ మీద నుంచి వెళ్ళి యేసు ప్రభువులో నుంచి వెళ్ళి ఏమొస్తుంది? కృపా కనికరము మనకు ప్రవహిస్తుంది. హల్లెలూయ. ఆ కృప కనికరము చేత మనం దీవింపబడతాం. కాబట్టి అడ్డుగోడలన్నీ కూడా మనము తొలగించివేయాలి. ఇప్పుడు మన తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే మన పాపాలను మనం ఒప్పుకొని ఎత్తుకొనడం కాదు, ఒప్పుకొని వెళ్తే సరిపోతుంది. హల్లెలూయ. ఎత్తుకొని మనము వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క శాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడని వాగ్దానం చేసినాడు, మనకు మాట కూడా ఇస్తున్నాడు. ఒక్కసారి చూడండి, లేవ్యకాండం 26వ అధ్యాయం దయచేసి మీరు అందరూ తెరవండి. 105 పేజీ నెంబర్ నా బైబిల్లో. లేవ్యకాండం 26వ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి చూడండమ్మా. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు. మరియు ఈ యొక్క ప్రజలు క్షీణించిపోవడానికి కారణం ఏంటంట? దోషములను బట్టి. ఇంకా చదువు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి. ఏమొస్తుందమ్మా? తండ్రుల దోషం, దోషం కాదు, తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయింది. వీరు చేసిందా ఇది? మనం చేసిందా? కాదు, మన పితరులు తెలిసి తెలియక చేసినది. తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితి మనియు నేను తమకు విరోధంగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమ్ము రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల. హల్లెలూయ. ఒప్పుకొనిన ఎడల. నువ్వు ఎంత పెద్దదానే చేయి, డజంట్ మ్యాటర్, అది కాదు ముఖ్యం. నువ్వు చేసింది ఓ అని చెప్పేసి మనం అనుకుంటాం, కాదు 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 కాదు, అది ఎంత పెద్దదైనా ఒప్పుకొనిన ఎడల. చూడం ఇంకా, అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. హల్లెలూయ. అది బ్లెస్సింగ్. వారి ముగ్గురు కూడా బహుగా దీవింపబడ్డారు. అలాగ మనల్ని దీవిస్తాడు. మన తండ్రుల దోషమును, మన దోషమును మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాప పడ్డప్పుడు తప్పకుండా మనకు దీవెన ఇస్తాడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఈ యొక్క శాపము మన జీవితాలలో పని చేయకుండా మనం ఒప్పుకొని వదిలిపెట్టాలి. మనం అడగాలి, ఏదైనా అడ్డున్నదా ప్రభువా? ఈ శిల్వ ధ్యానాలలో మనం మన ఆటంకాలని కొట్టివేసే శక్తిని గురించి ధ్యానిస్తాం. నువ్వు ఎంత గొప్ప శక్తి ఉన్నది, ఏమండి, కొండలను పెకిలించే శక్తి మీకున్నది. కానీ అక్కడ ఆ కొండకు వేర్లు ఉన్నాయి, ఆ వేర్లు బలంగా ఉంటే నువ్వు తీసే. హల్లెలూయ. దానికి ఉన్నటువంటి బలాన్ని మనం నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేసినప్పుడు దాన్ని ఒప్పుకున్నప్పుడు అది ఐడియల్ అయిపోతుంది. ఐడియల్ అయిపోయినప్పుడు ఆ కొండ పోయి సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే సమస్య వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. హల్లెలూయ. దేవుడు నీకు ఇచ్చినాడు శక్తి, కానీ దానికి ఆధారాలు ఉన్నాయి, దానికి లీగల్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ లీగల్ రైట్ను బట్టి అది నిలిచి ఉంటుంది, నిలిచి ఉండి మనల్ని బాధిస్తుంది. హల్లెలూయ. అలాగూ మనము దానిని నిర్వీర్యం చేయాలి. మనం ఒప్పుకొని వదిలిపెట్టి దాన్ని మనం, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అందుకనే మీరు
దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలనే మనకు ఇవన్నీ కొట్టివేస్తున్నాడు. కానీ మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మళ్ళీ తిరిగి ఉద్భవిస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ క్రీస్తు మన కొరకు చనిపోయి ఇప్పటికి 2024, కానీ మనం కల్వరి సిలువ దగ్గరికి రావాలి. మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు మనం మళ్ళీ తిరిగి కల్వరి సిలువ దగ్గరికి వచ్చాయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ రక్త ప్రోక్షణ చేత నన్ను శుద్ధీకరించండి అని చెప్పేసి అడిగినప్పుడు మనము కనికరం పొందుకుంటాము. కనికరం పొందుకొని మనము దీవింపబడతాము. హల్లెలూయా. ఆశీర్వాదము అబ్రహామును ఎట్లా ఆశీర్వదించినాడో అంతకంటే గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆశీర్వాదమునికి మనం ఎవరన్నమాట? వారసులం. హల్లెలూయా. వాళ్ళని వీళ్ళని అడగడం కాదు, ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను ఇలాగ ఉండకూడదు, ఇది కాదు నా యొక్క డెస్టినీ, ఇది కాదు నా పరిస్థితులు, ఇది కాదు నా స్థితిగతులు, దీనిని మించినటువంటి ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి మనము పోరాడాలి ప్రభు దగ్గర. హల్లెలూయా. ఏది అడ్డుగా వస్తుంది నా దీవెనలకు, నా ఆశీర్వాదములకు, నాకు ఏది అడ్డుగా వస్తుంది నాకు తెలియదు ప్రభు. పరిశుద్ధాత్ముడు బయలుపరచడంటే దాచబడిన సంగతులు, రహస్యమందున సంగతులు, అడ్డంకులు, ఆటంకాలు అన్నీ చూపిస్తాను. హల్లెలూయా. కొంతమంది నన్ను అడుగుతారు, అడిగినప్పుడు నీ ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమన్నప్పుడు వారు ప్రార్థన చేస్తారంటే ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళు ఏదో చేసినది గుర్తుకొస్తారు. ఆ ఒక్కరు చనిపోయినారు కానీ వాళ్ళు గుర్తుకొస్తారు, నా కళ్ళ ముంగడికి వస్తారు. వాళ్ళతో నీకున్నటువంటి వైరం ఏంటి? వాళ్ళతో నీకున్న వైరం ఏంటి? క్షమాపణ అడుగు. నీవు ఏదైనా పొరపాటు చేసినా, వాళ్ళు నీకేదైనా పొరపాటు చేసినా, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ ఏదైనా ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు దేవుని యొక్క జీవధార ఇట్లా ప్రవహిస్తూనే ఉంటుంది. కలలు కాబట్టి మనం ఏమాత్రం కూడా మన పరిస్థితిని మారకుండా మనకు ఎందుకులే అని చెప్పేసి ఉండకు. మనం తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఉపవాసం ఉంటున్నాం, 40 దినాల సిలువ ధ్యానాలు చేసి మనం విజయాలు పొందుకోకుండా మనం దీవింపబడకుండా ఉంటే వ్యర్థం. ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడ ఉంటాం కాదు, మార్పు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ శాపాలపైన మనము విజయమును పొంది ఉన్నాము. యేసు రక్తంలో మనం అడగాలి. ఎక్కడి నుంచి వెళ్ళి? ఆదాము మొదలుకొని నా యొక్క 4 తరంలో మా తల్లి వైపున, తండ్రి వైపున, ప్రభా మేము ఏదైనా తెలిసి తెలియక మీ ఎదుట, మీ సముఖమున, మీ ఎదుట తండ్రిన, మీ రాజ్యమునకు విరోధంగా ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి, దాని ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైన అడ్డుగోడలను కొట్టివేయి ప్రభా అని చెప్పేసి అడిగి ఆ శక్తిని పొందుకొని మనం దీవింపబడాలి. హల్లెలూయా. దీవింపబడి, ఆశీర్వదింపబడి దేవుని నామాన్ని మహిమపరచాలన్నది దేవుని యొక్క సంకల్పం అయితున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృపను పొందుకుని మనల్ని ఆ యొక్క దీవెనలకు మనల్ని పాత్రులుగా చేస్తున్నాడు దేవుడు. మళ్ళొక్కసారి చివరిగా చదవమ్మా ఆ మాట, గలతీ పత్రిక 3:13. గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన ఎవరికి లభించినట్లు? మనకు లభించాలి. మనకు లభించాలా? మనకు ఆశీర్వాదం కావాలి, ఆత్మ సంబంధమైన దీవెనలు కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ విశ్వాసము మనకు లభించినట్లు, విశ్వాసము ద్వారా మనకు విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహామును దేవుడు గొప్ప రాజుల కంటే గొప్పగా ఆశీర్వదించినాడు. అబ్రహాము ఏది విశ్వాసం ఉంచినాడో అదే విశ్వాసం మనం ఉంచాలి. ఆయన ఎలాగో దీవింపబడ్డాడో మనం కూడా అలాగే దీవింపబడతాము. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు అంటే మనము ఇశ్రాయేలు ప్రజలము కాదు. మనం దేవుని విశ్వసించినాము. యేసు ప్రభును చూడలేదు, ఆ దేశంలో పుట్టలేదు, ఆ దేశంలో బంధువులు లేరు మనం. కానీ యేసు ప్రభును మనము మాట వలన మనము నమ్ముతున్నాం. మన విశ్వాసము ద్వారా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం మనం. అందుకనే యేసు క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైనాడు. శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించినాడు. మనకి ఏదైనప్పుడు అందుకనే ఆ యొక్క కల్వరి శిలువ దగ్గరకు రావాలి. వచ్చి మనం అక్కడ మన సబ్మిట్ చేయాలి. హల్లెలూయ. మన పాపాలను తీసి, శాపాలను తీసి ఆ కల్వరి శిలువకు కొట్టివేయాలి. కొట్టివేసి ప్రభువా నన్ను క్షమించు. అబ్రహాము ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయ. నాకు వద్దులే ప్రభు, నాకు ఇంతే చాలు ప్రభు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు బహుగా దీవించబడాలన్నది దేవుని యొక్క
సంకల్పమై ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క దినము మొదలుకొని మీ యొక్క అడ్డుగోడలను, ఆటంకాలను కొట్టివేయండి. హల్లెలూయా. మిమ్మల్ని అడ్డగించేదాన్ని అడ్డగించండి, మిమ్మల్ని వేధించేదాన్ని వేధించండి, మిమ్మల్ని బంధించాలనుకునేదాన్ని బంధించండి, మిమ్మల్ని నశింప చేయాలనుకునేదాన్ని మీరు నశింప చేయండి. హల్లెలూయా. మనం శక్తిని అడుగుతున్నాము ఈ 40 దినములు. ఈ శక్తితో నిన్ను బాధించేదాన్ని బాధించాలి, నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని నువ్వు ఇబ్బంది పెట్టాలి. హల్లెలూయా. నిన్ను ఫెయిల్ చేసేదాన్ని నువ్వు ఫెయిల్ చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అట్టి శక్తిని పొందుకొని మనం ముందుకు సాగాలి. ఏది మనకు అడ్డుగోడగా ఉండకూడదు. నీ అడ్డుగోడలని త్రోసి వేసి ముందుకు సాగిపోవాలి. అట్టి కృపను పొందుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో 5వ దినం శిల్వ ధ్యానంలో తండ్రి నాయన ప్రభా నీకే వందనాలు చెల్లించు. ఆదాము చేసిన పొరపాటు వల్ల వచ్చినటువంటి ప్రతి విధమైన శాపమును తండ్రి, మా పితరుల శాపములను తండ్రి, ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ యొక్క శాపములు, పాపములు, దోషములన్నీ తండ్రి నేను మీ దాసునిగా నేను, అలాగే మా ప్రజల పాప శాప దోషాతిక్రమములు ఒప్పుకుంటున్నామయ్యా. మేము పాపులము తండ్రి. మమ్మల్ని కనికరించండి అయ్యా, మమ్మల్ని కరుణించండి అయ్యా, మీ రక్తంతో శుద్ధీకరించండి అయ్యా. మీ కలవరి శిలువ దగ్గర మాకు కృప దొరుకుతుంది. మీ యొక్క కృప ఆ యొక్క రక్తధారలలో నుండి తని ప్రవహిస్తున్నది తండ్రి. మీ రక్తధారలే మమ్మలను తని పవిత్ర పరుస్తున్నవి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తను తెలిసి తెలియక తండ్రి నేను మా ప్రమేయం ఉన్నా లేకున్నా తండ్రి నేను మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా యొక్క ఉద్యోగ వ్యాపారాలలో పనిచేయించినటువంటి ప్రతి విధమైన శాపమును కలవరి శిలువకు కొట్టుతున్నాం. యేసునామన మేము ఒప్పుకొని తండ్రి నాయన ప్రభు వదిలిపెడుతున్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటూ మేము చేసేదల్లా సక్సెస్ కావాలి తండ్రి. నీకే వందనాలు చెల్లించి ఆ యొక్క లాస్ట్ మినిట్ ఫెయిల్యూర్స్ కానీ తండ్రి నాయన ప్రభు ఆ యొక్క సెట్ బ్యాక్స్ కానీ యేసునామములో కొట్టివేస్తున్నాం. యేసునామములో కొట్టివేస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. మేము ఆశీర్వాదములను పలుకుతున్నాం తండ్రి నాయన. మేము ఆశీర్వదింపబడిన వారం తండ్రి. మేము ఏది పలుకుతే, ఏది ముట్టితే, ఎక్కడ మేము అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదంగా ఉండాలి. అవును తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా మా కుటుంబాలను తండ్రి ఆశీర్వదించండి, మా పిల్లలను ఆశీర్వదించండి. 1000 తరముల వరకు మీ యొక్క కృప కనికరములను కుమ్మరించండి. దేవా నీకే వందనాలు. ఇక మా తరతరములు తండ్రి మీ ఆశీర్వాదమునే చూడాలి కానీ శాపమును చూడకూడదు తండ్రి. వారి జీవితాలలో, వారి కుటుంబాలలో తండ్రి ఫెయిల్యూర్స్ ఉండకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు తండ్రి, ప్రాబ్లమ్స్ ఉండకూడదు తండ్రి. సమాధానం చేత, నెమ్మది చేత తండ్రి నింపండి తండ్రి. నీకే వందనాలు చెల్లించి మీ ప్రేమను కుమ్మరించండి. నది ప్రవాహము వంటి తండ్రి నాయన ప్రభా, సునామి వంటి మీ ప్రేమను మా హృదయాలలో, మా కుటుంబాలలో తండ్రి నాయన ప్రభా కుమ్మరించండి తండ్రి. అవును తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ మాకు కావాలి తండ్రి నాయన ప్రభా. మమ్మలను ద్వేషించే వారిని ప్రేమించడానికి కావలసిన ప్రేమను దయచేయండి. మమ్మలను తను ఎదిరించే వారిని ప్రేమించడానికి కావలసిన ప్రేమను దయచేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్టి ప్రేమతో మమ్మల్ని నింపి తండ్రి నాయన ప్రభా మీ రాజ్యమును విస్తరింపచేయుటకు తండ్రి నాయన ప్రభా అనేకమైనటువంటి ఈ యొక్క లోకంలో పరిచేసిన ప్రతి విధమైనటువంటి శాపమును ఎదిరించుటకు, కొట్టివేయుటకు కావలసిన శక్తిని కుమ్మరించండి. మీ శక్తి, మీ శక్తి పరలోకం నుండి నాయన ప్రభా వచ్చే మీ గొప్ప శక్తి మాకు కావాలి తండ్రి. మీ శక్తిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడ మాలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి నేను మీ అగ్నితో ముట్టండి తండ్రి నాయన ప్రభు. బలమైన మీ శక్తితో నింపండి పరిశుద్ధాత్ముడ. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫిల్ దెమ్, ఫిల్ దెమ్, ఫిల్ దెమ్ అండ్ అనాయింట్ దెమ్ విత్ యువర్ పవర్, విత్ యువర్ పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఆన్లైన్లో చూచుచున్న వారు కూడా తండ్రి నేను ఏదైతే వారు ఫెయిల్యూర్స్ని అనుభవిస్తున్నారో తండ్రి వారిని, వాటిని ఎదిరించే, వాటిని కొట్టివేసే మీ శక్తిని వారికి అనుగ్రహించి తండ్రి నేను ప్రభు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.